నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదిరిమల్లి రామకుమార్ రెడ్డి శనివారం పట్టణంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమ తండ్రి గారైన స్వర్గీయ నేదిరిమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజల మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. మన దేశంలో ఉన్న అతి తక్కువ 10 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఒకటి వెంకటగిరికి తీసుకురావడం ఎంతో గర్వకారణమని తెలియజేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించిన ఈ ఇన్స్టిట్యూషన్ కొంత నెగ్లిజెన్సీకి గురైంది వాస్తవమేనని, దాని పూర్వ వైభవానికి మంత్రి అమర్నాథ్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ సునీతతో మాట్లాడి తమ వంతుగా ఇన్స్టిట్యూషన్ పూర్వ వైభవానికి కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా తమ నేదిరిమల్లి ఫౌండేషన్ ద్వారా కొంత అభివృద్ధికి తోడ్పడతానని రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. వెంకటగిరిలో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి తీసుకురావటం చుట్టుపక్కల ప్రజలకి స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా, అప్పుడే దూరదృష్టితో ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక 25 ఎకరాలు దీనికి కేటాయించడం జరిగింది. కొంచెం నెగ్లెక్ట్ అయిన మాట వాస్తవం, కానీ ఇప్పటికీ దేశంలోనే ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీలు 10 ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఐఐటీలు కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒక ఐఐటీ వస్తుంది. కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది దేశం మొత్తం మీద 10 ఉన్నాయి. వెంకటగిరి నియోజకవర్గ వాసులుగా, మరీ ముఖ్యంగా వెంకటగిరి టౌన్లో ఉన్న ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ని మనం గర్వంగా ఫీల్ అయ్యి అప్పుడు పోరాడి తీసుకువచ్చాం. దాన్ని తిరిగి పూర్వ ప్రతిష్ట తీసుకుని రావాలని డిపార్ట్మెంట్తో, దానికి సంబంధించిన మంత్రి అమర్నాథ్తో, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత గారితో మాట్లాడటం జరిగింది. నా వంతుగా నేదిరిమల్లి ఫౌండేషన్ ద్వారా మేము చేయగలిగేది, ఈ 3 మెయిన్ షెడ్స్ ఉన్నాయి, ఈ 3 షెడ్స్కి రూఫ్ సంబంధించిన ఖర్చు అంతా మేము భరిస్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొంచెం మనీ అరేంజ్ చేసి మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో మొత్తం ఏదైతే రెనోవేషన్ సంబంధించిన వర్క్స్ అంతా ఒక 35 లక్షలకి వారు మంజూరు చేశారు. మా రూఫ్ అయితే 25 లక్షల దాకా అయింది అనుకుంటా, ప్లస్ ఇంకేదన్నా అయినా కూడా మేము ఖర్చు పెడతా ఉన్నాం. అలాగే ఐసిఐసిఐ లంబార్డ్ సిఎస్ఆర్ ఫండ్ కింద వారితో కూడా మాట్లాడటం జరిగింది, వారు కూడా ముందుకు వస్తున్నారు. మాకు తెలిసిన స్నేహితులు కానీ పెద్దలు ఇలాంటి మంచి పనులకి ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తూ, నేను పర్సనల్గా దీన్ని పూర్వ వైభవం తీసుకురావాలని నా వంతు కృషి చేస్తానని